హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో లెఫ్ట్ ఓవర్ రైస్ మెదవడ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. మరి ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ మెదవడని మన ఇంట్లో ఎప్పుడైనా అన్నం మిగిలితే మిగిలిన అన్నంతో 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా మెదవడాన్ని తయారు చేసుకోవచ్చండి. మరి లెఫ్ట్ ఓవర్ రైస్ మెదవడని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల వరకు ఉడికించిన రైస్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న రైస్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా 2 కప్పుల రైస్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. రైస్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు పులిసిన పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కట్ చేసిన కొత్తిమీర ఆకులు 2 టేబుల్ స్పూన్లు, కట్ చేసిన కరివేపాకు 1 టేబుల్ స్పూన్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 లెమన్ జ్యూస్ పిండుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నీ కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ మెదవడ బ్యాటర్ ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ మెదవడ బ్యాటర్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక్కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న లెఫ్ట్ ఓవర్ రైస్ మెదవడ బ్యాటర్ని బాల్ సైజ్ అంత మొత్తం తీసుకొని కొంచెం చేతులు తడి చేసుకొని వడల్లాగా ఒత్తుకోవాలండి. ఇప్పుడు వడల్లాగా ఒత్తుకున్నవి ఇప్పుడు మనం మరిగించుకున్న ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ మీద వడని మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ మీద వడని మంటని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టి అసలు వేయించుకోకూడదండి. పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల అసలు ఉడకవండి. అందుకని ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ మెదు వడని మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ మెదు వడని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ మెదు వడని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ మెదు వడ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయండి. ఇప్పుడు ఈ మెదు వడని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగిలి ఉన్న లెఫ్ట్ ఓవర్ రైస్ మెదు వడ పిండిని కూడా ఇదే విధంగా వడల్లాగా ఒత్తుకొని ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకున్న మెదు వడను కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మెదు వడను కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ మెదు వడని పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ మెదు వడని తయారు చేయడం చూసారు కదా. మరి ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ మెదు వడని మిగిలిన అన్నంతో 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ మెదు వడని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.